హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ 2019 ఎగ్జామ్ని 10 డేస్లో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాము. సో ఈ వీడియోలో మీకు టూ టైప్స్ చెప్తాను. రెండు విధాలుగా మీరు ఈ ప్రిపరేషన్ అనేది చేయొచ్చు. సో ఆ ప్రిపరేషన్ ఎలా చేయొచ్చు అనేది చెప్తాను, అండ్ ఎగ్జామ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అనేది కూడా చెప్తాను. ఓకేనా? 10 డేస్లో ప్రిపేర్ అవ్వాలి, 10-15 డేస్లో ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఈ మెథడ్స్ని ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఈ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. సో మీరు డిస్క్రిప్టివ్గా అంటే ఏమి పారాగ్రాఫ్లో రాయడం లాంటివి ఏమీ ఉండవు. జస్ట్ మీరు కరెక్ట్ ఆన్సర్ని మార్క్ చేస్తే సరిపోతుంది. సో అస్సలు మీకు ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అసలు తెలియదు అని అనుకున్న వాళ్ళు మీరు గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్ ఆన్లైన్ ఎంటీఎస్ ఫ్రీ ఎగ్జామ్స్ లేదంటే ఫ్రీ టెస్ట్ అని మీరు టైప్ చేస్తే కనుక మీకు కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. వాటిలో లాగిన్ అయితే మీకు అసలు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా ఉంది, ఎలా ఆన్సర్ చేయాలి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియదు అని అనుకుంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను క్లియర్గా ఎట్లా అటెంప్ట్ చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఇంకొక వీడియోలో చెప్తాను. ఓకేనా? నెక్స్ట్, అండ్ ఇది ఆబ్జెక్టివ్ టైప్. అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 4 ఆప్షన్స్ ఇస్తారు, ఆ 4 ఆప్షన్స్లో మీరు కరెక్ట్ ఆన్సర్ మార్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ ఒకటే ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్లో ఉంటుంది. రీజనింగ్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ అనేవి హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటాయి. ఓకేనా? అది క్లియర్. నెక్స్ట్, నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది, అంటే మీరు పెట్టిన మీరు కరెక్ట్ ఆన్సర్ పెడితే ఒక మార్క్ వస్తుంది, లేదంటే ఆ ఒకటి పోతుంది, అది తప్పు అవుతుంది. అలాగే మీరు ప్రీవియస్గా ఒక 1 మార్క్ వచ్చి ఉంటుంది కదా, దాంట్లో ఒక 0.25 డిడక్షన్ అనేది జరుగుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో ఈ నెగిటివ్ మార్కింగ్ గురించి మనం లాస్ట్ మినిట్ టిప్స్ వీడియోస్లో చూద్దాము. సో లాస్ట్ మినిట్లో ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఫస్ట్ ఏ సెక్షన్ అటెంప్ట్ చేయాలి అన్న ఇంపార్టెంట్ లాస్ట్ మినిట్ టిప్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఇప్పుడు 10 డేస్లో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. సో మనకి ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఆగస్ట్ నుంచి 6th సెప్టెంబర్ వరకు, ఆగస్ట్ 2 నుంచి 6th సెప్టెంబర్ వరకు. సో 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, అన్నీ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, టోటల్ 90 మినిట్స్ అనమాట. 1.5 అవర్ అనేది మీకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇవి ప్యాటర్న్. సో ఇట్లా ఉంటుంది మనకి ఎగ్జామినేషన్. సో మనం ఒక ప్రీవియస్ పేపర్ని చూద్దాం. సో ప్రీవియస్ పేపర్ అనేది మనకి మీరు డైరెక్ట్గా సెర్చ్ కొడితే కనుక ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్స్ అని సెర్చ్ చేస్తే కనుక మీకు ప్రీవియస్ పేపర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో అట్లాంటి ఒక ప్రీవియస్ పేపర్ని చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మెథడ్, సో మీరు ఈ 10 డేస్లో ప్రిపేర్ అవ్వాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఒక మాక్ టెస్ట్ రాయండి. ఒక 100 క్వశ్చన్స్ మీరు ఒక 1.5 అవర్ కూర్చుని ఎగ్జామ్ అనేది రాయండి. సో ఎగ్జామ్ ఎవరు రాస్తారంటే మీకు కొంచెం అన్నా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం అలవాటు ఉన్న వాళ్ళు ఫస్ట్ మీరు ఎగ్జామ్ అనేది రాయండి. సో అస్సలు మాకు మేము ఇప్పుడే ఫస్ట్ టైం రాస్తున్నాం అని అనుకున్న వాళ్ళ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాము. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే కొంచెం మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు క్వశ్చన్స్ చదవడం ఎట్లాగా, క్వశ్చన్ ఆన్సర్ చేయడం ఎలాగా అని తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ పేపర్ తీసుకుని ఒక క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేయండి. చేశాక నెక్స్ట్ చూసుకోండి మీరు ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నారు, ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయట్లేదు. సో ఇట్లా బాక్స్లు ఇచ్చి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు వచ్చా, ఎలా ఆన్సర్ చేయాలో తెలుసా, ఎట్లా అని మీకు అసలు ఐడియా ఉందా లేదా. సో ఇక్కడ చూస్తే మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి, 5, 2, 6 అని ఇచ్చారు, 8, 1, 5 అని ఇచ్చారు. సో 60, 40 ఇచ్చారు. ఇక్కడ ఏమొస్తుందో చెప్పాలి. సో ఇది ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటే 5 × 2 × 6 అంటే 5 2s are 10, 10 6s are 60. అలాగే 8 × 1 × 5 అంటే 8 1s are 8, 8 5s are 40. అలాగే ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకి ఈ బాక్స్లోదే వస్తుంది. సో ఇది మినిమం క్వశ్చన్ ఐడియా ఉండడం అన్నమాట, మీకు ఎట్లా ఆన్సర్ చేయాలో తెలియడం. సో ఇది ఈజీయా కష్టమా అన్నది పక్కన పెడితే మీకు క్వశ్చన్ ఎలా చేయాలో తెలుసు. ఓకేనా? సో ఇట్లా మీరు ప్రతి క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళండి.
సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా చేయాలి అనేది మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఏ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయలేకపోతున్నారు అన్నది కూడా ఐడియా వస్తుంది. సో అప్పుడు మీరు యూట్యూబ్లో మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావట్లేదు. సో మ్యాట్రిక్స్ క్వశ్చన్స్ ఎట్లా చేయాలో నాకు రావట్లేదు. సో మ్యాట్రిక్స్ క్వశ్చన్స్ ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్ లేదంటే ఫర్ ఎస్ఎస్సి అని మీరు సెర్చ్ చేస్తే తెలుగులో ఉంటే తెలుగులో వస్తుంది, లేదంటే ఇంగ్లీష్ ఆర్ హిందీ వస్తాయి. సో అలా మీరు బేసిక్ ఐడియా అనేది తెచ్చుకోండి, ఓకేనా? సో ఫస్ట్ ఐడియా ఉన్న వాళ్ళు ఇది చేయండి, అలాగే యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కూడా. సో ఇంగ్లీష్ గురించి మనం ఇంకా డీటెయిల్గా తర్వాత మాట్లాడతాం. సో ఫస్ట్ రీజనింగ్ యాప్టిట్యూడ్ ఏంటంటే మీ క్వశ్చన్స్ తెలుసా తెలీదా, ఎలా అటెంప్ట్ చేయాలో తెలుసా తెలీదా అనేది చూసుకోండి. మీకు ఏది తెలియదో అది వెంటనే సెర్చ్ చేయడం, అది ఎట్లా ఆన్సర్ చేయాలో బేసిక్ ఐడియాస్ తెలుసుకోండి. మీకు డెప్త్గా అవసరం లేదు, జస్ట్ అది తెలుసా లేదా, ఎట్లా చేయాలో తెలుసా లేదా. సో తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సో ప్రీవియస్ పేపర్స్ కానీ లేదంటే ఏదైనా మాక్ టెస్ట్లు కానీ తీసుకోవడం, ఆ క్వశ్చన్స్ చేయడం, ఏ క్వశ్చన్స్ రావట్లేదు, ఏ క్వశ్చన్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను, డైరెక్షన్స్ లేదంటే అనాలజీ లేదంటే మిస్సింగ్ వర్డ్స్ మిస్సింగ్ లెటర్స్ సీక్వెన్స్ సిరీస్, సో ఇట్లా టాపిక్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఆ టాపిక్స్ మీకు రానివి యూట్యూబ్లో సెర్చ్ చేయడం, నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ డే టెస్ట్ రాయడం, ఓకేనా? ఇది ఆల్రెడీ మినిమం ఐడియా ఉన్న వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐడియా ఉన్న వాళ్ళకి, ఓకేనా? నెక్స్ట్ అసలు మాకు ఏం తెలీదు, మాకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తెలీదు, అసలు ఈ ఎగ్జామ్సే మాకు తెలీదు అని అనుకున్న వాళ్ళు సిలబస్ తీసుకోండి. సో మీకు నోటీస్లో సిలబస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు సిలబస్ అనేది ఉంటుంది. సో ఈ సిలబస్ ప్రకారం, సో ఫస్ట్ ఏమని ఉంది, అనాలసిస్ జడ్జ్మెంట్ డెసిషన్ విజువల్ మెమరీ. సో ఇలా మీకు టాపిక్స్ అనేవి ఇచ్చారు. సో ఈ టాపిక్స్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి, దాని బదులు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ సో డైరెక్ట్ డైరెక్షన్ సిరీస్ అని మీరు సెర్చ్ చేసి ఆ టాపిక్ గురించి బేసిక్ ఐడియా తెలుసుకోండి. జస్ట్ అసలు ఎట్లా అటెంప్ట్ చేయాలి అనేది నేర్చుకోండి. సో మనకి ఎగ్జామ్లో ఏంటంటే క్వశ్చన్ టఫ్గా ఇచ్చాడో ఈజీగా ఇచ్చాడో అనేది పక్కన పెడితే మనకి క్వశ్చన్ ఎట్లా చేయొచ్చు అనే ఐడియా ఉంటే అది వస్తుందా రాదా అన్నది తెలిసిపోతుంది. సో ఆ టాపిక్ ఐడియా ఉంటే ఈజీ క్వశ్చన్ అనుకోండి మీరు అటెంప్ట్ చేసేస్తారు, టఫ్ క్వశ్చన్ అనుకోండి వదిలేస్తారు. కానీ అసలు ఏమీ తెలియకుండా ఒక టాపిక్ మీద మీరు డీప్గా వెళ్ళారనుకోండి ఆడంత డెప్త్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఓకేనా? సో అంత డెప్త్ ఇస్తే మనకు అవసరం లేదు, ఈజీగా ఉండి అన్ని ఒక నాలుగు క్వశ్చన్లు చేసుకునే కన్నా చేసుకోవడం బెటర్ కదా. టఫ్గా ఉన్నది ఒకటి చేసుకున్నా మీకు ఒక మార్కే, ఈజీగా ఉన్నాయి నాలుగు చేస్తే నాలుగు మార్కులు వస్తాయి. సో ఇదన్నమాట. సో అన్నీ టాపిక్స్ బేసిక్గా నేర్చుకోండి. నెక్స్ట్ అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్ కూడా. సో కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, సో ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్. సో ఇట్లా మీరు సిలబస్ ప్రకారం వెళ్ళండి. లేదు ముందు వాళ్ళకి లాగే కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి లాగే ఏం చేస్తారంటే, సో చక్కగా ఇలా ప్రీవియస్ పేపర్ తీసేసుకోవడం, అవి ఎట్లా చేస్తున్నారో చూసి అదేం క్వశ్చనో మీరు సెర్చ్ చేసి తెలుసుకోవడం. సో నాకు తెలిసి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోతున్నామో వాటి గురించి తెలుసుకొని ఎగ్జామ్ వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది, ఓకేనా? సో టాపిక్ ఏది రావట్లేదో తెలుసుకోవడం, ఆ టాపిక్ ఎలా చేయాలో తెలుసుకోవడం, ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ మాక్ టెస్ట్ అనేది రాయడం. సో ఈ ప్రాసెస్ ఫాలో అయితే కనుక మీరు ఈ 10 డేస్లో ఈజీగా ఈ ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది రాయగలుగుతారు. సో ఇది 10th క్లాస్ బేస్ మీద కాబట్టి మీకు పెద్ద పెద్ద క్వశ్చన్స్ పెద్ద పెద్ద ఫార్ములాలు అలాంటివి ఏమి ఇవ్వరు, మినిమం క్వశ్చన్సే ఇస్తారు, ఓకేనా? సో మీరు కంగారు పడాల్సినంత అవసరం అయితే లేదు. సో కొంతమంది చాలా భయం వేస్తుంది, కంగారుగా ఉంది అని అంటున్నారు. సో వాళ్ళేమీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది 10th క్లాస్ బేస్ మీద కాబట్టి సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్స్, ఓకేనా? నెక్స్ట్ రీజనింగ్
యాప్టిట్యూడ్ గురించి అది అన్నమాట టాపిక్ తెలుసుకుని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఒక రోజులో ఒకటి. సో ఇప్పుడు మీరు ఈ రోజంతా రీజనింగ్ గురించి నేర్చుకుంటున్నారు, లేదంటే 2 డేస్, నెక్స్ట్ 2 డేస్ ఉన్నాయి కదా, సో నెక్స్ట్ 2 డేస్ రీజనింగ్ తీసుకోండి. రీజనింగ్ మీద ప్రతి టాపిక్ మీద ప్రతి క్వశ్చన్స్, ఐ మీన్ బేసిక్ క్వశ్చన్స్, బేసిక్ ఐడియాని తెలుసుకోండి, ఓకేనా? నెక్స్ట్ 2 డేస్ యాప్టిట్యూడ్. సో ఈ రెండు మీరు ప్యారలల్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి మీరు ఎంత చదవగలిగితే, ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేయండి. జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి మీరు ఎన్ని చదివితే అన్ని బిట్లు మీకు గుర్తుంటాయి. ఇంగ్లీష్ వచ్చేటప్పటికి మీరు ఎన్ని క్వశ్చన్స్ చేస్తే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది మీరు చేయగలుగుతారు. సో ఎట్లాంటి ఎర్రర్ ఇస్తున్నారు, ఎట్లాంటి ఇంప్రూవ్మెంట్ ఇస్తున్నారు, ఎట్లాంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇస్తున్నారు. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ మీరు ఎన్ని చదివితే అంత ఉపయోగం, ఓకేనా? సో ఈ ఇంగ్లీష్లో రీజనింగ్ ఎట్లా ఎర్రర్ ఎలా చేయాలి, ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎలా చేయాలి, అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఎలా చేయాలి, కాంప్రహెన్షన్ ఎలా చేయాలి, క్లోజ్ టెస్ట్ ఎలా చేయాలి, సో ఈ టాపిక్స్ అన్నీ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో డైరెక్ట్గా మీకు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వొకాబులరీ ఎలా, నెక్స్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తుంది. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మొత్తం ఒకసారి మీరు క్లాసెస్ విన్నారంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే యాక్టివ్ వర్స్, ప్యాసివ్ వర్స్. సో యాక్టివ్ వర్స్, ప్యాసివ్ వర్స్ కంప్లీట్గా మీరు క్లాసెస్ అనేది విన్నారంటే కంప్లీట్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో క్లారిటీ వస్తుంది. అలాగే క్లోజ్ టెస్ట్, కాంప్రహెన్షన్ టెస్ట్ అనేది మీకు క్వశ్చన్ ఎట్లా ఆన్సర్ చేయాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఇక్కడ క్లోజ్ టెస్ట్ ఇన్ తెలుగు విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని ఉంది కదా, సో అది అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. సో ఇవి అన్ని ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మీరు చూసారంటే ఏ క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలనేది తెలుస్తుంది, ఓకేనా? సో ఇవి ఇలా మీరు 10 డేస్లో మీరు కంప్లీట్ సిలబస్ని తెలుసుకోగలరు, టాపిక్స్ని తెలుసుకోగలరు, ఎగ్జామ్ని రాయగలరు అన్నమాట. సో ఇలా చేసిన తర్వాత సో రోజుకి ఒక కొన్ని అవర్స్ ఏమో మీరు ప్రాక్టీస్కి టైం పెడితే నెక్స్ట్ మీరు ఫ్రీ మాక్ టెస్ట్లు, లేదంటే మీరు పే చేసి తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు, లేదంటే ఫ్రీ మాక్ టెస్ట్లు అన్న రాయొచ్చు. సో మాక్ టెస్ట్లు మాత్రం కంపల్సరీగా రాయండి, ఎందుకంటే మీరు ఎగ్జామ్లో ఎలా రాస్తారో అలా రాస్తేనే మీకు ప్రాక్టీస్ అనేది ఈజీగా అవుతుంది. సో అలా ప్రతి టాపిక్ ఎలా చేయాలి అనే ఐడియా వచ్చిన తర్వాత అండ్ ఐడియా వస్తూ ఉండగా మీరు మాక్ టెస్ట్లు అనేవి ఈ 10-15 డేస్ డైలీ ఒక 2 రాయండి. సో 1.5 అవర్, 1.5 అవర్. సో ఇంతసేపు చదవాలా మేడం అని అంటే మీరు లాస్ట్ మినిట్లో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈ 10-15 డేస్ అయినా కష్టపడి చదవాల్సి ఉంటుంది, ఓకేనా? సో డైలీ 2 టెస్టులు రాసుకుంటే కనుక మీకు యాక్చువల్ ఎగ్జామ్లో మీకు టెన్షన్ అనేది ఉండదు. సో ఏ టాపిక్ ఫస్ట్ చేయాలి, ఏ టాపిక్ ఫస్ట్ చేయి తర్వాత చేయాలి, లేదంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా అన్నీ పెట్టచ్చా, ఎలాంటి టెన్షన్ లేకుండా ఎట్లా రాయాలి, సో ఇలాంటి టిప్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఇస్తాను. సో ప్రస్తుతానికి మీరు టాపిక్ నేర్చుకుని మాక్ టెస్ట్ రాసి ఆ మాక్ టెస్ట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోతున్నారో చూసుకుంటూ ఆ టాపిక్ని మళ్ళీ నేర్చుకుంటూ చేస్తే కనుక ఈ 15 డేస్లో మీరు ఎంటీఎస్ ఎగ్జామ్ని ఖచ్చితంగా క్రాక్ చేయగలరు. సో చాలామంది టెన్షన్ పడుతున్నారు, అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, చాలా సింపుల్గా ఉంటుంది, ఓకేనా? సో మీరు డైరెక్ట్గా ప్రీవియస్ పేపర్స్ చూసుకోవచ్చు. సో ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్ డౌన్లోడ్ అని మీరు సెర్చ్ చేయొచ్చు, లేదంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఫ్రీ మాక్ టెస్ట్ 2019 అని అన్న సెర్చ్ చేస్తే మీరు డైరెక్ట్ ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే ప్రీవియస్ పేపర్స్లో ఏమిస్తున్నారో మీరు ఒకసారి తెలుసుకొని వచ్చు. సో ప్రీవియస్ పేపర్స్ చూడండి, అలాగే మాక్ టెస్ట్లు రాయండి. సో ఇది నా సైడ్ నుంచి చిన్న టిప్. హోప్ మీకు ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా నాకు కింద చెప్పండి. ఇంకేమైనా మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే షేర్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో లాస్ట్ మినిట్ టిప్స్, ఎగ్జామ్ ఎట్లా చేయాలి, ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఏది ఫస్ట్ అటెంప్ట్ చేయాలి అనే డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ మీకు
ఈ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కనుక మీకు ఫస్ట్ టైం అయితే మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే ఎట్లా అటెంప్ట్ చేయాలన్నా డౌట్ అన్నా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. సో అది కూడా సపరేట్ వీడియో అనేది చేస్తాను. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.